దళితుల్లో కల్చర్ బిల్డప్ చేసేందుకు నేతలు ప్రయత్నం చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ స్ఫూర్తిగా ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో జాతీయ మాల వివాహ వేదిక ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. తన తండ్రి వెంకటస్వామి దళితుల ఐక్యత అభివృద్ది కోసం పనిచేశారని గుర్తు చేశారు. వివాహ వేదిక వ్యవస్థాపకుడు ఆవుల బాలనందంను అభినందించారు వివేక్ వెంకటస్వామి. దళితుల అభివృద్ది కోసం కేటాయించిన సబ్ ప్లానింగ్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు మాలల ఐక్య వేదిక వ్యవస్థాపకులు ఆవుల బాలనందం. అందరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఒక మంచి సోషల్ కార్యక్రమం చేయాలి, ఒక ఉపయోగపడాలి ప్రజలకు అని చెప్పి వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు, ఇంకా లో కాస్ట్లో, ఎందుకంటే ఇతర వాళ్ళందరూ కూడా కమిషన్ బేసిస్లో ఎక్కువ ఎక్స్పెన్సివ్గా చేయడం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారని వారి ఆ ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు. మన మాలల్లో కానీ దళితులలోనైనా కానీ ఇంకా కల్చర్ బిల్డింగ్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరు రిటైర్మెంట్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇది కూడా చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు డిక్కీ సంస్థ పెడుతున్నాము మేము. ఈ డిక్కీ సంస్థ వలన చాలామంది దళితులకు ఒక ఎంటర్ప్రినర్ అయ్యే అవకాశం కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆ డిక్కీ ద్వారా చాలామందికి ఒక అవగాహన కల్పించడము, వారికి లోన్స్ ఇప్పించడము, వారికి ఒక ఎంటర్ప్రినర్ ఎట్లా కావాలి, ఎట్లా ఒక క్రమశిక్షణతోని బిజినెస్ చేసుకుంటూ బ్యాంకు రుణాలు అప్పులు తీర్చుకొని ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు ఇప్పించే అవకాశము ఈ డిక్కీ సంస్థ చేస్తుంది. ప్రభుత్వం ఇక్కడ యాక్చువల్గా బడ్జెట్ అలాట్మెంట్లో కానివ్వండి, మనకు రావాల్సిన బెనిఫిట్ దగ్గర కానివ్వండి, మనకు కావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ లోన్ దగ్గర కానివ్వండి, మనకు రావాల్సినటువంటి ఏదైతే సప్లాన్ దగ్గరికి వెళ్ళి కానివ్వండి, ఇవన్నీ మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం తక్కువ అంచనా చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే మన దగ్గర ఐక్యత లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ జయంతి మర్చిపోయింది. ఆయన ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే పదవి తీసుకోవడం జరిగిందో అదే తెలంగాణ భవన్లో మాత్రం అంబేద్కర్ ఫోటో పెట్టి జయంతి చేశారు. దాని తర్వాత అక్కడ నుండి ఇంతవరకు యాక్చువల్గా 6 సంవత్సరాల నుండి మళ్ళీ ఎక్కడ అంబేద్కర్ జయంతి చేయలేదు గవర్నమెంట్. అంటే మనం అడగనట్లయితే, మనం మాట్లాడినట్లయితే, మనం పోరాటం చేయనట్లయితే మనకు యాక్చువల్గా అంబేద్కర్ కూడా